ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మన వాళ్ళ గురించి మనమే పట్టించుకోలేని స్థితిలో ఉంది ఈ ప్రపంచం. అలాంటి సమాజంలో ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఇద్దరు కూతుళ్లకు కిండర్ సమాజ్ అనగా హిజ్రాల సమాజ్ అనే ఒక హిజ్రాల వర్గం వారికి పెళ్లిళ్ళు చేసింది. ఈ నిర్ణయం సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. ఎందుకు, వారు ఎవరు, ఈ సంఘటన జరిగినది ఏ ఊరు అనే వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోను ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. రాజస్థాన్లోని బికనీర్లోని కుమ్మరి ప్రాంతంలో నివసించే రామ్లాల్ అనే వ్యక్తి 2017లో మరణించాడు. వీరికి 7 కుమార్తెలు, 1 ఉన్నారు. భర్త మరణానంతరం భార్య బుద్ధిదేవి 8 పిల్లలను ఎంతో కష్టపడి పెంచింది. 7 ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. మొదటివారు బసంతి, మమతలు. కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా కుమార్తెలిద్దరికీ పెళ్లి చేయడం బుద్ధిదేవికి చాలా కష్టంగా మారింది. ఈ విషయం తెలిసిన ముస్కాన్ బాయి మరియు ఆమె గురువైన తల్లి రజనీబాయి అగర్వాల్ అనే హిజ్రా యువతులు తండ్రి రామ్లాల్కు బాగా పరిచయస్తులు. రామ్లాల్ చనిపోయిన తర్వాత అక్కడికి వచ్చి ఆ సమయంలో రజనీభాయ్ అగర్వాల్ అతని 2 కుమార్తెల వివాహ ఖర్చులను మేము భరిస్తామని తెలిపింది. అయితే కొన్ని రోజులకే రజనీబాయ్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఆమె శిష్యుడు మరియు బికనీర్ కిన్నర్ సమాజ్ అధినేత ముస్కాన్ బాయి ఈ ఇద్దరు సోదరిమణుల వివాహ బాధ్యతను స్వీకరించారు. వారు మాటిచ్చిన విధంగానే ఆ మొదటి కూతుళ్ళిద్దరికీ వారే మంచి సంబంధం ఇచ్చి పెళ్లి కుదిర్చారు. తర్వాత వారి ఖర్చులతోనే పెళ్లి ఖర్చు పెట్టుకుని పెళ్లి అంగరంగ వైభవంగా చేశారు. బసంతి మమతల వివాహానికి హాజరయ్యే బరాతి, ఘరాతి మరియు ఇతర అతిథులందరికీ భోజనం, కట్నం, నగలు, డబ్బు మరియు ఇతర వస్తువులను అందించడానికి కిన్నర్ సమాజం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ విధంగా ఆ హిజ్రా సమాజ తమ ఖర్చుతో 2 పెళ్లిళ్ళు చేసి ఒక కుటుంబం భారాన్ని తగ్గించాయి. నిజంగా వారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఓకే ఫ్రెండ్స్, విన్నారుగా ఈ వీడియోపై. ఆ కిన్నెర సమాజ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. మరొక న్యూ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.